హైదరాబాద్ చందానగర్లో మన నగరం కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ, మేయర్ రామ్మోహన్ పాల్గొన్నారు. అభివృద్దిలో ప్రజలను భాగస్వామ్యులను చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన వారికి అవార్డులతో పాటు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనారెడ్డి తెలిపారు. కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. అవతల పడ్డాడు, వాడికి ఇంకా బాధ్యత లేదు, మీకు మిమ్మల్ని ఒక సొసైటీ పెట్టుకోమన్నాడు, మీరు చేసుకోండి, ఇంకా నాకు సంబంధం లేదంటాడు. అట్లా కాకుండా నేను చీఫ్ సిటీ ప్లానర్ గారిని కొరుతా ఉన్నాను. విధిగా ఏ బిల్డర్ అయితే బిల్డింగ్ కట్టాడో మళ్ళీ ప్రజల మీద అదన భారం పడకుండా, ఏ బిల్డర్ అయితే బిల్డింగ్ కట్టి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కట్టలేదో ఖచ్చితంగా వారితోనే కట్టించాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. లేని పక్షంలో వారు బిల్డింగ్లు కడతా ఉంటారు. ఒకవేళ వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తే వారు కట్టే నెక్స్ట్ నిర్మాణంలో మీరు అదనంగా పెనాల్టీ లోడ్ చేసి, అదనంగా ట్యాక్స్ కానీ అదనంగా డబ్బులు కానీ లోడ్ చేసి ఖచ్చితంగా వారి నుంచే రికవర్ చేయాల్సిన బాధ్యత కూడా మనం తీసుకుందాం. ప్రజల మీద అదన భారం వేయడం కరెక్ట్ కాదు. కాబట్టి విధిగా దయచేసి ఆ కార్యక్రమాన్ని, దాని గైడ్ లైన్స్ని కూడా రూపొందించాలని చెప్పి నేను కమిషనర్ని, ఎండిని ఇద్దరిని కోరుతా ఉన్నాను. 6 నెలల సమయం ఉంది కరెక్ట్గా మీకు. దీనికి మీరు కనుక ముఖ్యమంత్రి గారు ఏ రకంగానైతే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో హైదరాబాద్ మహానగరాన్ని 400 యూనిట్లుగా విభజించి ప్రతి యూనిట్కి ఒక అధికారిని నియమించి ఆ అధికారికి బాధ్యతను అప్పచెప్పారో అదే పద్ధతుల్లో మెట్రో, జిహెచ్ఎంసీ సంయుక్తంగా మరి ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేయాలి. రాబోయే 6 నెలల్లో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండే విధంగా, అంటే నిర్మాణం మన రూల్స్ ఉన్నాయి, 100 స్క్వేర్ మీటర్లు అయితే ఎట్లా ఉండాలి, 300 స్క్వేర్ మీటర్లు అయితే ఎట్లా ఉండాలి, దానికి అనుగుణంగా రూపొందిస్తాం. ఈ కార్యక్రమం పేరు జలం జీవం అనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఎందుకంటే మన జీవితం మొత్తం జలం చుట్టే తిరుగుతుంది, నీరు లేకపోతే జీవితం వెళ్ళేది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే నీటికుండే ప్రాముఖ్యతను గుర్తించి నీటిని సంరక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అయితే ఇందులో రకరకాల మోడల్స్ ఉన్నాయి. చిన్న ఇల్లు అయితే ఇంకుడు కొంత ఇంటి నిర్మాణాన్ని, ఇంటి పరిమితిని, ఇంటి పరిధిని బట్టి ఉంటుంది. సో రకరకాల మరి ప్రత్యామ్నాయాలు కూడా మన ముందున్నాయి. దీన్ని సెన్సిటైజ్ చేయడానికి, జనాలు ప్రజల్ని చైతన్యపరచడానికి, వారిని ప్రేరేపించడానికి నా విజ్ఞప్తి ఏమంటే, జోనల్ కమిషనర్లతో, డెప్యూటీ కమిషనర్లతో, మీ సీజీఎంలతో, మీ జీఎంలతో, జీహెచ్ఎంసీ, అదే రకంగా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై డిపార్ట్మెంటు విస్తృతమైన ప్రచారం చేయాలని నా విజ్ఞప్తి. ఇట్లా మనం టౌన్ హాల్ మీటింగులు పెట్టుకుంటున్నాం, మన నగరం అంటున్నాం, కానీ ప్రేరేపించడానికి మన సిఆర్పీలు ఉన్నారు, స్వచ్ఛతా దూతులు ఉన్నారు, వారందరినీ కూడా బాగా మోటివేట్ చేసి ఈ జలం జీవం అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉందనే విషయాన్ని కూడా నేను మీకు మరొకసారి గుర్తు చేస్తూ చివరిగా నెక్స్ట్ స్లైడ్. ఇది వీడియో ఉంది, ఒకటి చూడండి. ప్లీజ్ బెంగళూరు మహానగరంలో ఒక ఆయన ఉన్నాడు, శివకుమార్ అనుకుంటా ఆయన పేరు మర్చిపోయాను. ఆయన అక్కడ మెట్రో వాటర్ సప్లై డిపార్ట్మెంట్ నుండి కనెక్షన్ కూడా తీసుకోలేదు. ఆయన ఫాలో చేసే టెక్నిక్ ఏంటంటే, రెయిన్ వాటర్ని ఇక్కడ చూపెడుతున్న విధంగా ఆయన ఇంటి మీద కురిసే నీటిని ఆయనే కన్జర్వ్ చేసుకుని, ఆయనకు వాటర్ సప్లై కనెక్షన్ లేదు, వాటర్ సప్లై వాడుకోడు, ఆయన వాడుకోకుండా ఆయన ఇంట్లో కురిసే వర్షాన్ని మాత్రమే హార్వెస్ట్ చేసుకొని ఆయన ఇండిపెండెంట్గా, ఈజ్ ఆఫ్ ద గ్రిడ్, ఆయన పాటికి ఆయన సుఖంగా ఉన్నాడు, బ్రహ్మాండంగా చేసుకుంటున్నాడు. మనందరం అట్లా చేస్తే మరి మెట్రో కూడా పోతుంది. అట్లా కాకుండా మీరు దయచేసి సాధ్యమైనంత వరకు వాటర్ హార్వెస్టింగ్ చేయాలన్న విజ్ఞప్తి. సో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఈ వేదికగా అనౌన్స్ చేస్తూ ఉన్నాం. ఇక మిగతా విషయాలకు వస్తే, ఇంకా ఈరోజు మన హైదరాబాద్ నగరానికి సంబంధించిన ముఖ్యమైన అధికారులందరూ ఇక్కడే ఉన్నారు. ఈరోజు రెవెన్యూ యంత్రాంగం ఉంది, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, హైదరాబాద్ నుంచి కూడా అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు, పోలీస్ యంత్రాంగం ఇక్కడే ఉంది. ట్రాఫిక్ సమస్యలు కానీ, శాంతి భద్రతల విషయంలో కానీ మాట్లాడుకోవడానికి, వెంటనే పరిష్కారాలు వెతుక్కోవడానికి, మన కాలనీలని సేఫ్ కాలనీలుగా, స్మార్ట్ కాలనీలుగా తీర్చిదిద్దుకోవడానికి మనమేం చేయొచ్చు, మన వంతు సహకారం ఏం చేయొచ్చో చెప్పడానికి పోలీసు వారు ఉన్నారు. మున్సిపల్ యంత్రాంగం మొత్తం ఇక్కడ ఉంది. మీకు మీ జోనల్ కమిషనర్ కానీ, మీ డెప్యూటీ కమిషనర్లు కానీ, హైదరాబాద్ నగర కమిషనర్ కానీ, మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్, వాటర్ సప్లైకి అదే రకంగా డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించిన మొత్తం యంత్రాంగం ఇక్కడనే ఉంది. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడే ఉంది. మరి
నగర జీవనానికి సంబంధించిన మెట్రో ఎండి గారు కూడా ఇక్కడే ఉన్నారు, నగర జీవనానికి సంబంధించిన ఆర్టీసీ అధికారులు కూడా ఉన్నారు, నగర జీవనానికి సంబంధించిన ప్రతి అధికారి, మీ డే టు డే లైఫ్లో మీరు ఎదురయ్యే మీకు ఎదురయ్యే సమస్యలు కానీ మీకు ఎదురయ్యే ఇబ్బందులు కానీ తీర్చడానికి ఏ యంత్రాంగం అయితే పనిచేయాలో ఆ యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ ఉంది. దీంతోపాటు ఇంకా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. మీరెవరైనా ఇక్కడ సంభాషించే అవకాశం దొరకకపోతే అక్కడ కౌంటర్లు కూడా పెట్టున్నాం, జనహిత అనే పేరిట కౌంటర్లు కూడా పెట్టున్నాం. మీరిచ్చిన ప్రతి దరఖాస్తుని విధిగా అందులో మేము నమోదు చేసుకుని మీకు అక్నాలెడ్జ్మెంటు, మీ సమస్యకి సంబంధించిన ఒక నంబర్ కూడా ఇచ్చి దాన్ని ఫాలో అప్ చేసే బాధ్యత కూడా మాది అని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఇదేదో మీతో వేదిక మీద ఉన్న వాళ్ళం 4 స్పీచ్లు చెప్పిపోయే కార్యక్రమం కాదు. మీరు ఏం చెప్తారో వినడానికి, మీ నుంచి నేర్చుకోవడానికే ఈ కార్యక్రమం ముఖ్యంగా పెట్టాం. దానిలోకి వెళ్లే ముందు ఒక 2 విషయాలు మాత్రం నేను చెప్పి మనం సంభాషణలోకి వెళ్దాం. 1, హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని విషయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రత్యేకమైన శ్రద్ధ వల్ల కొన్ని సమస్యలు ఒక మేరకు పరిష్కారం అయినాయి. 1, మంచినీటి సరఫరా విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిజంగా కూడా ఈరోజు ఒక గొప్ప విజయాన్ని నమోదు చేసుకుంది. ఎందుకంటే గతంలో మీకు గుర్తుండాలి, ఎండాకాలం వచ్చిందంటే 2 విధిగా జరిగేది. 1, ఖాళీ కుండల ప్రదర్శనలు భయంకరంగా వందలాది మంది బయలుదేరి ఖాళీ కుండలు బిందెలు పట్టుకొని ఖైరతాబాద్లోని జలమండలి ఆఫీస్ ముందు ధర్నాలు జరిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కూడా హైదరాబాద్లో కనబడడం లేదు. 2, ఎండాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా విద్యుత్ కోతలు, పవర్ కట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండేది. మీ అందరూ కూడా గుర్తుండాలి, అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు కూడా జనరేటర్ పెట్టుకుని డబ్బులు వేసుకుని డీజిల్ పోసుకుని నడిపించుకున్న పరిస్థితులు కూడా హైదరాబాద్లో ఉండేది. ఈ 2 సమస్యలు దాదాపుగా పూర్తయినాయి. చందానగర్ కానీ మియాపూర్ కానీ ఈ ప్రాంతం మరి ప్రత్యేక మున్సిపాలిటీగా ఉన్న ప్రాంతం, ఒకప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్లో కలవకముందు ఒక మున్సిపాలిటీగా మీరున్నారు. ఈ శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, శివారు ప్రాంతాలకి మంచినీటి సరఫరా మెరుగైనప్పటికీ డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా లేదు, అది వాస్తవం. డ్రైనేజ్ వ్యవస్థ విషయంలో ప్రభుత్వం చేస్తున్న ఆలోచన ఏమంటే, ఏ రకంగానైతే ఇప్పుడు ఒకటేసారి 2,000 కోట్ల రూపాయలతో ప్రస్తుతం మనం మంచినీటి సరఫరా ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాం. అడుకో నిధులతో 2,000 కోట్ల రూపాయలతో నగరంలోని ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇచ్చే ఒక బృహత్తరమైన కార్యక్రమం ముఖ్యంగా శివారు ప్రాంతాలకు చేస్తున్నాం. దాంతో పాటుగా ఇప్పుడు నెక్స్ట్ చేయాలనుకుంటుంది ఏంటంటే, ఇది పూర్తి కాగానే 3,100 కోట్ల రూపాయలతో ఏ ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టకుండా, చందానగరే కానీ, మియాపూరే కానీ, రాజేంద్ర నగరే కానీ, మల్కాజిగిరి కానీ, కాప్రా కానీ, ఉప్పల్ కానీ, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, అన్ని చుట్టూ విలీనమైన మున్సిపాలిటీ